కేబీటీఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్లోకి స్వాగతం. మనం ఈ క్లాస్లో అభ్యసనం మదింపు అనే బీఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి, ఈ సబ్జెక్ట్ని మనం ఇంగ్లీష్లో అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా అంటాం. సో ఈ సబ్జెక్ట్ నుంచి సృజనాత్మకత అంటే ఏమిటి, సృజనాత్మకతను మదింపు చేసే విధానం అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. ఈ టాపిక్ అనున్నది తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి, సో వినండి, చూడండి, నోట్స్ రాసుకోండి, నచ్చితే షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ మనం సృజనాత్మకత అనే టాపిక్ని తీసుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, క్రియేటివిటీ అంటాం. సో ఈ స్థాయిలో అంటే ఈ సృజనాత్మకత అనేటువంటి స్థాయిలో విద్యార్థులు తమ పూర్వ జ్ఞానం ఆధారంగా, ఇక్కడ పూర్వ జ్ఞానం అంటే ఏంటి, ఏదైనా ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకోవడానికంటే ముందు ఆ టాపిక్కు సంబంధించినటువంటి మౌలిక జ్ఞానం మన దగ్గర ఉంటే దాన్ని ఏమంటాం, ఇక్కడ పూర్వ జ్ఞానం అంటాం. సో ఈ పూర్వ జ్ఞానం ఆధారంగా తమ స్వీయ ఆలోచనల ఆధారంగా, పరిసరాల ఆధారంగా, లేదంటే ఈ పూర్వజ్ఞానం, స్వీయ ఆలోచనలు, పరిసరాలు వీటన్నిటి యొక్క సమన్వయంతో ఏదైనా ఒక సమస్యను కొత్తగా వినూత్నంగా పరిష్కరించడం కానీ, లేదంటే ఒక కొత్త విషయాన్ని, కొత్త అంశాన్ని కనుక్కోవడం కానీ, ఆవిష్కరించడం కానీ చేసినట్లయితే దాన్ని మనం ఇక్కడేమనొచ్చు, క్రియేటివిటీ అంటాం, సృజనాత్మకత అంటాం. అంటే ఇక్కడ ఈ సృజనాత్మకత అన్నది ప్రతి విద్యార్థిలో ఉంటుంది, కానీ ఆ సృజనాత్మకతను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడిది ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనేక రకాలైనటువంటి అవకాశాలని కల్పించడం ద్వారా, ఆ అవకాశాలలో పాలు పంచుకోవడం ద్వారా విద్యార్థి తమ యొక్క సృజనాత్మకతను పెంచుకునేటువంటి అవకాశం అన్నది ఉంది. అయితే ఈ ప్రక్రియలో, సృజనాత్మకత పెంపుదల ప్రక్రియలో మానసికంగా చేసే కార్య సాధనలో అనర్గలమైన, అనర్గలమైన అంటే దీన్ని ఏమంటాం, ఫ్లూయెన్సీ మరియు నమ్యతతో కూడిన, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఫ్లెక్సిబుల్, నూతనమైన, ఒరిజినల్ ఆలోచనలు ఉంటాయి. అంటే సృజనాత్మకంగా ఏదన్నా కొత్త విషయాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఆలోచన కూడా నమ్యతగా ఉంటుంది, ఫ్లూయెన్సీ అనర్గలంగా ఉంటుంది, అదేవిధంగా నూతనమైనటువంటి ఆలోచన. ఎందుకంటే నూతనమైన ఆలోచనల ద్వారా మాత్రమే కొత్త విషయాల్ని ఆవిష్కరించవచ్చు, సమస్యలకు పరిష్కారాల్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో వైవిధ్యభరితమైనటువంటి ఆలోచనలు, అంటే సహజ సిద్ధంగా సాధారణంగా ఆలోచించకుండా ఎప్పుడైతే మనం వైవిధ్యంగా ఆలోచిస్తామో అలాంటి ఆలోచనని మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటున్నాం, డైవర్జెంట్ థింకింగ్ అంటున్నాం. సో ఈ డైవర్జెంట్ థింకింగ్ని కూడా మనం ఇక్కడ ఏమనొచ్చు, క్రియేటివిటీ అనొచ్చు, సృజనాత్మకత అనొచ్చు. అయితే ఇక్కడ ఏవైనా అసాధారణమైనటువంటి పరిష్కారాలు లేదు, అంటే సాధారణ సామాగ్రిని వైవిధ్యంగా ఉపయోగించడం వంటి నైపుణ్యాల్ని కూడా సృజనాత్మకత ఉంటుంది. సో పిల్లలకు పుట్టుకతోనే ఎంతో కొంత సృజనాత్మకత ఉంటుంది. సో దాన్ని మెరుగుదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది, ఉపాధ్యాయులపైన ఆధారపడి ఉంటుంది. ఏవైనా మనం అనుకుంటాం, అంటే ఈ సమస్యకు పరిష్కారం లేదు, ఇది అసాధారణమైనటువంటి సమస్య అనుకున్నాం. సో అలాంటి అసాధారణమైనటువంటి సమస్యకు ఎవరైనా విద్యార్థి పరిష్కార మార్గాన్ని చూపించిండు అనుకుందాం. సో అక్కడ ఏమున్నట్టు, ఆ విద్యార్థి దగ్గర సృజనాత్మకత ఉన్నట్టు, లేకపోతే ఉన్న సామాగ్రిని కొత్తగా వినియోగించాడు, వైవిధ్యంగా వినియోగించాడు, వినూత్నంగా వినియోగించాడు అనుకున్నప్పుడు అతని దగ్గర ఏమున్నట్టు, సృజనాత్మకత ఉన్నట్టు. ఇక్కడ విద్యార్థులు బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా సృజనాత్మకమైనటువంటి ఆలోచనని పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయవలసి ఉంటుంది. అంటే తరగతి గదిలో కానీ, ప్రయోగశాలలో కానీ, లేకపోతే ప్రకృతిలో కానీ, వివిధ కృత్యాలలో విద్యార్థులు పాలు పంచుకునేటువంటి సందర్భంలో కానీ విద్యార్థులందరూ కూడా సృజనాత్మకమైనటువంటి ఆలోచనని పెంపొందించుకునేలా ఇక్కడ ఎవరు కృషి చేయాల్సి ఉంటుంది, ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎప్పుడైతే మనం విద్యార్థులలో సృజనాత్మకత ఉంది, సృజనాత్మకత వికసించింది, సృజనాత్మకత అభివృద్ధి చెందింది అనుకుంటున్నామో, అసలు దాన్ని
ఎలా మదింపు చేయాలి, అసలు విద్యార్థి దగ్గర సృజనాత్మకత ఉందా లేదా అని తెలుసుకోవడంలో మదింపు ప్రక్రియ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, అసెస్మెంట్. సో దిస్ అసెస్మెంట్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ది క్రియేటివిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సృజనాత్మకతను మనం మదింపు చేయాలి అనుకున్నప్పుడు మనము సృజనాత్మకతను ఎలా మదింపు చేస్తే మనకు విద్యార్థుల దగ్గర సృజనాత్మకత ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇక్కడ సృజనాత్మకతను మదింపు చేయడానికి సృజనాత్మకత లక్షణాలని ఆధారంగా చేసుకోవాలి. అంటే సృజనాత్మకత లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని సృజనాత్మకతను మదింపు చేయాలి. అంటే మరి ఇక్కడ ఏం చేయాలి, విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఏదైనా ఒక సమస్యను ఇచ్చి దానికి ఒక సరికొత్త పరిష్కార మార్గాన్ని సూచించమనాలి. అదేవిధంగా ఏదైనా ఒక సాధారణ వస్తువును చూపించి దాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో చెప్పమనాలి. సో ఎవరైతే అత్యంత వైవిధ్యమైనటువంటి ఉపయోగాన్ని పేర్కొంటారో వారు ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉన్నట్లుగా భావించాలి. సో దీనికి నేను ఇంతకుముందు ఒక కథ విన్నాను. సో ఏది అంటే, ఇంతకుముందు స్పేస్లోకి వెళ్ళేటప్పుడు సైంటిస్టులు అక్కడ చేసినటువంటి పరిశోధనలు రాయడానికి పెన్ను ఉపయోగించేవారు. సో ఎప్పుడైతే పెన్ను ఉపయోగించి రీసెర్చ్కి సంబంధించినటువంటి నమోదు చేశారో అవి తర్వాత ఏమైపోయినాయి, మొత్తం రాసినటువంటి పేపర్లు మళ్ళీ వైట్ పేపర్లుగా మారిపోయినాయి. సో అప్పుడు అర్థమైంది ఏంటి, స్పేస్లో సాధారణ పెన్నులు వాడకూడదు అని, వాడినా కూడా వాటి వల్ల ప్రయోజనం ఉండదు అని. సో ఆ తర్వాత కొందరు శాస్త్రవేత్తలు వీటిపైన పరిశోధన చేశారు, ఏ పెన్నులు వాడితే బాగుంటుందని. అందులో ఒక శాస్త్రవేత్త పరిశోధనలు చేసి చేసి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఇట్లా స్పేస్లో రాయడానికి మేము ఈ రాయడానికి ఉపయోగించేటువంటి పెన్నుల గురించి పరిశోధనలు చేస్తున్నా, సో వాటికి సంబంధించినటువంటి పరిశోధనలు నిమగ్నమై ఉన్నా, సో అసలు ఎలాంటి పెన్ను వాడితే మనం దాన్ని రైట్ వే ఆఫ్ యూజింగ్ పెన్ అని చెప్పొచ్చు అనేటువంటి విధంగా ఆయన డిస్కస్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ బాబు అంటాడంటే, నేను దీనికి పరిష్కారం చూపిస్తాను అన్నప్పుడు నువ్వేంట్రా, నువ్వు చిన్న పిల్లవాడివి, నీకేం తెలుస్తుందిరా అని అన్నాడట. సో అప్పుడు అతను ఏం చెప్పాడు, మళ్ళీ చెప్పాడట, ఖచ్చితంగా డాడీ నేను దీనికి పరిష్కారం చూపిస్తాను అని చెప్పి మీరు నేను చెప్పేది వినండి అన్నప్పుడు, ఆయన సింపుల్ అంటే అది ఒక అసాధారణమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా దాన్ని సాధారణంగా పరిష్కరించాడు. ఏమని చెప్పాడు, ఏం లేదు డాడీ, సో దీనికి మామూలుగా ఈ గ్రాఫైట్తో చేసినటువంటి పెన్ను వాడితే సరిపోతుంది అని చెప్పేశాడు. సో అంత పెద్ద సమస్యకు చిన్నగా పరిష్కారం చూపించడం అన్నది జరిగింది. మరి అతని దగ్గర సృజనాత్మకత ఉన్నట్టు అంటే ఖచ్చితంగా ఉన్నట్టు. సో అట్లనే, సో ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్న ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత ఉందా లేదా అని కూడా అంచనా వేయచ్చు, మదింపు చేయవచ్చు. అంటే పెన్సిల్ని సరికొత్తగా ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అనేటువంటి ప్రశ్న మనం పిల్లల్ని అడిగినాం అనుకుందాం. సో ఈ ప్రశ్నకు విద్యార్థులు వైవిధ్యమరితమైన నూతనమైన ప్రయోజనాత్మకమైనటువంటి ఉపయోగాల్ని ఇంత పేర్కొంటే వారిలో సృజనాత్మక ఆలోచనలు ఉన్నాయి అని చెప్పవచ్చు. అంటే ఈ క్వశ్చన్కు పిల్లల నుంచి ఆన్సర్ వచ్చింది. ఎట్లా ఆన్సర్ వచ్చింది అంటే వైవిధ్యభరితంగా వచ్చింది, నూతనమైనటువంటి ఉపయోగాలు పేర్కొనడం జరిగింది, ప్రయోజనాత్మకం అంటే లాభం ఉన్నటువంటి ఉపయోగాలను పేర్కొనడం జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విద్యార్థుల దగ్గర ఏమున్నట్టు సృజనాత్మక ఆలోచనలు ఉన్నాయి అని చెప్పవచ్చును. అంటే ఈ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి వివరించినటువంటి అభ్యసన స్థాయిలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే విద్యా ప్రణాళిక అనేది విద్యార్థులకు బోధన తర్వాత పరీక్షలు నిర్వహించి మార్కులు ఇవ్వడం కోసం ఉద్దేశించింది కాదని, అది పరిపూర్ణ అభ్యసనానికి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, హోలిస్టిక్ లెర్నింగ్ అంటాం. సో అది పరిపూర్ణ అభ్యసనానికి ఉద్దేశించింది అని తెలుస్తుంది. సో విద్యార్థులు పరిపూర్ణ అభ్యసనం చేసే విధంగా మదింపు ఉపకరణాలను వ్యూహాలను రూపొందించి అమలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మనం ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి అంశము. సృజనాత్మకత అంటే ఏమిటి, సృజనాత్మకతను మదింపు చేసేటువంటి విధానం. థ్యాంక్ యూ.